రాష్ట్రం వేరుబడిన తర్వాత తపస్సు దాంట్లో సంఘ నిర్మాణంలో నేను అప్పటిగా ఉండి దాని సంఘ అభివృద్ధి కోసం సంఘ నియమావళికి కట్టుబడి చాలా సంఘాన్ని ఒక స్థాయికి రాష్ట్రంలో తపస్సు అనేది ఎక్కడ లేకుండా కేవలం జగిత్యాల జిల్లాలోనే ఒక వెలుగు వెలిగింది అంటే మాలాంటి కొందరి సోదర ఉపాధ్యాయుల విషయాలు. ఈరోజు దిశా నిర్దేశాలు లక్ష్యాలు మారడం వల్ల మేము ఈరోజు రైట్ సంఘం రైట్ భావాలు వ్యక్తులం కాబట్టి మళ్ళీ ప్రకారం టీఆర్టీలు రావడం జరిగింది. టీచర్స్ యూనియన్ నేను ఉద్యోగంలో చేరిన సంవత్సరం 96లో టీఆర్టీలుగానే కొనసాగిన జిల్లా ఉపాధ్యక్షులుగా కూడా చేయడం జరిగింది. అప్పుడు వ్యక్తులు అని అప్పుడు మమ్మల్ని నా ఆఫీసులో చేర్చడం జరిగింది. అయితే దానికి విరామం నిరంతరం కృషి చేసి ఒక స్థాయికి తేవడం జరిగింది. అంటే ఈరోజు కామన్ సీనియర్లు కానీ మన రోజు రోజు వెలువడుతున్న జీవులు మొన్న ఎన్ని మధ్యలో మనం తీసుకుంటే ఆర్డినెన్స్ రావడం జరిగింది. ఆర్డినెన్స్ అంటే ఏది 3 నెలల జీతం సగం జీతమే వచ్చింది. హైకోర్టు తీర్పుతోని గవర్నమెంట్ ఒకటి ఆర్డినెన్స్ తీయడం జరిగింది. ఆర్డినెన్స్తోని మన టీచర్లంతా వాట్సాప్లో మెమ్మెలెత్తడం జరిగింది. రకరకాల కామెంట్ పెట్టడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ వచ్చిన కొద్ది క్షణాల్లోనే మన అధ్యక్షులు శ్రీపాలరెడ్డి గారు కమలాకరణ గారు ఈ 2 నెలల జీతం ఇప్పించే బాధ్యత పూర్తి స్థాయి జీతం ఇప్పించే బాధ్యత మాది అని కొద్ది క్షణాల్లోనే ప్రకటించి ఈరోజు మనకు ఈ నెలలో పూర్తి స్థాయి జీతం ఇప్పించడానికి కృషి చేసినందుకు వారందరికీ మరొకసారి జ్ఞాపకం చేయాలి. హైదరాబాద్ వచ్చింది అయితే ఖచ్చితంగా నేను వారి వ్యక్తితో నాకు తెలుసు కాబట్టి ఈరోజు మన సంఘ భావం తగ్గించాలో లేదు. దానికోసం మన శాసనమండలి సభ్యులు గతంలో శాసనమండలి సభ్యులు లేనప్పుడు కమలాకర గారు నేను మాజీ ఎంపీగా ఉన్న సభలో మేధా వర్గాలకు సంబంధించిన వాళ్ళు మన ఒక సంఘంలో సభ్యత్వం చేరే ముందు మనం ఆలోచన చేయాలి. ఏ సంఘానికి సభ్యత్వం ఇస్తే మన సమస్యలు పరిష్కరించబడతాయనే విషయం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఉపాధ్యాయుల్లో చాలామంది ఎవరు వచ్చింది కదా సభ్యత్వం ఇచ్చి 100 200 ఇస్తే అయిపోతుంది అనే భావనలోనే ఇలా చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారనే విషయం వాస్తవం. దాంట్లో నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సంఘాలు దాదాపుగా 54 ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మన సమస్యలు పరిష్కారంలో జాప్యం జరుగుతున్నది అనేది చాలా వాస్తవం. చాలా టీపీఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఇంతకుముందు మిత్రుడు ఆనందరావు గారు చెప్పడం జరిగింది. దానికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం గురించి ఇవాళ రాష్ట్రంలో కేవలం టీఆర్టీ సంఘం మాత్రమే ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేని ఉపాధ్యాయ సంఘం అనేది నేను ఘంటాపరంగా చెప్పాను. కేవలం ఉపాధ్యాయుల సమస్యల కొరకు వాటి పరిష్కారం కొరకు మాత్రమే ఆవిర్భవించినటువంటి సంఘం పీఆర్టీయు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పీఆర్టీయులో సభ్యుడిగా ఉన్నవాడు ఏ రాజకీయ భావజాలమైనా కలిగి ఉండవచ్చు, అది సంఘానికి సంబంధం లేదు. ఆ రకంగా ఆలోచిస్తే నేను చదువుకున్నప్పుడు ఏబీవీపీలో పనిచేసినటువంటి విద్యార్థిని. దానికన్నా ముందు నేను 4వ తరగతి చదువుకున్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ అనుబంధంగా నేను మరి ఒక స్వయం సేవకు. మరి అట్లా వచ్చినప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి, నేను మండల శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా వరంగల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాన్ని ఏర్పాటు చేయాలనే మరి లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి పెద్దలు గుజుల నరసయ్య గారి పేరు మీరు చాలామంది వినే ఉంటారు. మరి ఇందులో ఉన్నటువంటి ఎక్కువ మంది ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి క్యాడర్ అంతా కూడా పీఆర్టీలో ఉండదని చెప్పి కొంతమంది పిలవడం జరిగింది.
మరి ఒక విపత్తు ఎవరు ఊహించిన రోజున పిఆర్టీ ఊహించింది. మరి అందరికన్నా ముందుగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ భారతదేశంలో పిఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రారంభం కాని సందర్భంలో కరోనాకు సంబంధించి మొట్టమొదటి ప్రకటన మొత్తం ఇండియాలో పిఆర్టీ సంఘం నుంచి ఒక రోజు వేతనం ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దాని తర్వాత సరే మీరు చీఫ్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది ఈ ఒకరోజు సాధ్య అనేది పక్కన పెడదాం ప్రస్తుతానికి. మరి ముఖ్యమంత్రి గారు మరి ఒక మూడు నెలలు మరి డిఫర్మెంట్ చేయమన్నారు వాయిదాలను. మరి 50% మాత్రమే వేతనాలు ఇస్తామని చెప్తున్నారు. దీన్నే మీరు మా ప్రభుత్వానికి ఇచ్చే సహాయంగా మీరు భావించండి అని చెప్పి ఆ రోజు సిఎస్ గారు చెప్పడం జరిగింది. మనం అంతా ఆలోచించాలి. ఇలా డిఫర్మెంట్ అనే పదానికి అర్థం చేసుకోకుండా వేతనాల్లో కోత అని చెప్పి అలా చాలా సంఘాలు ప్రకటనలు ఇచ్చినాయి వాట్సాప్లలో. ఇది అన్యాయం, ఇది అక్రమం, మా జీతం పెట్టుకొని కట్ చేస్తారు అంటే మొత్తానికి మొత్తమే గవర్నమెంట్ తీసుకుంటున్నది అనే భావంతో నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది కేవలం వాయిదా మాత్రమే. మన మన శాలి మనకు 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో తప్పకుండా వస్తుంది అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జూన్ శాలి వచ్చే ముందు కూడా చాలామంది అనేక రకాల అనుమానాలు మరి వ్యక్తం చేస్తున్న క్రమంలో మరి నేను 11th రోజే ఒక ప్రకటన చేయడం జరిగింది. జూన్ నెల శాలీస్ మీద పూర్తిగా కేసీఆర్ గారు హామీ ఇవ్వడం, దాన్ని మాకు ఆర్థిక మంత్రి గారు చెప్పడం, ఇవన్నీ మేము పోయి కలిసినాం, మేము ఇచ్చినాము చేసినాం అని చెప్పుకోవడం. ఎందుకంటే వచ్చేది మన జీతమే, అలా మనం ఏదో గొప్పగా సాధించడం అనేది మేము భావిస్తలేము. కాబట్టి ఎక్కువగా ఎక్స్పోజర్ లేకుండా మనకు జూనియర్ సర్వీస్ మాత్రం ఫుల్ వస్తాయని చెప్పారు. లక్ష్యములకు కట్టుబడి ఉండినందు ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తూ వృత్తి గౌరవమును నిలబెట్టదనని సంఘంచే అప్పగించబడిన బాధ్యతలను నిర్వహించదనని ప్రమాణం చేయుచున్నా. జై పిఆర్టీయు, జై జెపిఆర్. రఘువత్తం రెడ్డి గారు మరి ఇవాళ ఏం మాట్లాడతామని చెప్పి ముందు వరుసలో చాలా చూస్తున్నట్టయితే మనకు చూస్తున్నాం వెనకాల చాలా పేద మనుషులు ముఖ్యంగా రిటైర్మెంట్ దగ్గర ఉన్న పేద మనుషులు చాలా మంది వచ్చి మరి వారందరూ కూడా ఒక ఆశ ఇంతకుముందు పిఆర్టీ మీటింగ్ అయితే అందరూ కూడా ఒక 100 మంది వస్తూ ఉండే ఏం చెప్తారో అక్కడ కంపల్సరీ వారం నెల రోజులు కూడా కంపల్సరీ అక్కడ ఒక కార్యశాల జరుగుతుండే. మరి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కానీ ఎమ్మెల్సీలు కానీ జగిత్యాల వచ్చిన అంటే మన దగ్గర మీటింగ్ జరిగింది అంటే అప్పుడేంటంటే మన పరిసర లోపల బస్సులు అనేది చాలా తక్కువ జరుగుతుంటుండే, 3 నెలలకు 6 నెలలకు వస్తుంటుండే మన దగ్గర మీటింగ్ అయితే. మరి వాళ్ళు చెప్పినట్టయితే కంపల్సరీ అందరూ కూడా 3 ఎవరు 2 నెలలు జరుగుతుండే. మరి వాళ్ళ కంపల్సరీ జరుగుతాయనేటువంటి ఆశాభావంతో చాలా మంది పెద్దలు వచ్చి ఆ వెనుక వరుసలో కూర్చున్న వ్యక్తులు ముఖ్యంగా మన రిటైర్మెంట్ దగ్గర ప్రధాన ఉపాధ్యాయులు గారు మరి ఉపాధ్యాయులు గారు మరి వారందరికీ కూడా మరి ఒక ఆశాదీపం లాగా ఇలా ప్రభుత్వం ఏర్పడుతున్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలు లేనటువంటి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు మరియు ముఖ్యంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా భార్య భర్తలు చాలా దూరం లోపల వేరువేరు జిల్లాల లోపల పనిచేస్తున్నారు. మరి వారందరి సమస్యలు తీర్చడానికి మన కార్యాచరణ రాష్ట్ర కార్యాచరణ ఏం చేయాలనుకుంటారు, మరి మన ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా ఒప్పించాలనుకుంటారో మాటల్లో కూడా చెప్పడానికి చెప్తే వినడానికి ముందున్నారు. మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరి కార్యాచరణ ప్రకటించాలని చెప్పి మన ద్వారా ఈ జిల్లా శాఖ ప్రజల ద్వారా ప్రభావితమై ఈనాడు మన తోటి సంఘం నుంచి వచ్చి మన సంఘంలో చేరడానికి కృషి చేసినటువంటి ఆ 72 ఉపాధ్యాయుల నాయకత్వం వహించినటువంటి ఆనందరావు గారు కానీ గౌరవ అసిస్టెంట్ మాస్టర్ నాగమౌళి కానీ వేణుగోపాలరావు, సత్యనారాయణ రావు ఆ ఇద్దరు బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా రకాలుగా అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు రాష్ట్రానికి మనకు వారధిగా ఉండి మన వారిని బారిని వాళ్ళ మీడియా ద్వారా తెలియజేస్తున్నటువంటి మన పత్రికా సోదరులకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఈ జిల్లా శాఖ గెజిటెడ్ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులకు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, సోదరి మనులకు ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉద్యమ చరిత్ర, ఉపాధ్యాయ చరిత్ర అన్నప్పుడు సంఘం యొక్క సమస్యలు పరిష్కరించబడాలంటే ప్రాథమిక సభ్యుడి దగ్గరికి సంఘం చేరాలంటే ప్రాథమిక ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించబడాలంటే సంఘం నాయకత్వం బలంగా ఉండాలి.
కావాలనే ఇవాళ మిత్రులు మన ఇప్పుడు ఆకర్షణలోనే మన సంఘానికి ఆకర్షణలోనే మన సంఘం చేస్తున్న పనులకు ఆకర్షితులై చేరుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున రాష్ట్ర పిఆర్పి సంఘం పక్షాన వారికి కృతజ్ఞత అభివందనాలు స్వాగతం సుస్వాగతం తెలియజేసి ఎవరి పద్ధతిలో వారికి ఆలోచన విధానం దాదాపు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే సమష్టి నాయకత్వం కింద ఒకటే ఆలోచన విధానం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే పిఆర్పి సంఘంలో ఉన్నటువంటి 80,000 మంది ఒకటే ఆలోచన ఉంటున్నారు వీళ్ళ ఆలోచనకు అనుగుణంగా మనం ఏమైనా చేయకపోతే ఇబ్బంది పడతామనే ఆలోచన ప్రభుత్వానికి సమష్టిగా కలిగించాల్సిన అవసరం ఈ రోజున ఏర్పడదని విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఉదాహరణకి మాటలు చెప్తా దానికి సంబంధించి ఉపాధ్యాయుల వేతనాల గురించి మేము ప్రయత్నించేటప్పుడు మీరు దీనికోసం ఎందుకు ప్రయత్నించేది నరక జీవితమే కదా పియాసి నుంచి ప్రయత్నం చేయండి అయ్యాల నుంచి ప్రయత్నం చేయండి మాకు భాష పెట్టు అంటే నేను ప్రయత్నించకుండా ఉన్నానా ఇంత కొరకు ప్రయత్నించానా మనం ఉత్సాహపరచినట్ట నిరుత్సాహపరచినట్ట మనమే ఉన్నాం కాబట్టి నాలుగు మాటలు నేను గట్టిగా పలుచుకున్నాను కాబట్టి సమిష్టిగా ఆలోచిద్దాం ఒక సమిష్టి నిర్ణయిస్తున్నాం ఆ నిర్ణయం మీద ముందుకెళ్దాం అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చే అవకాశాలు ఉంటాయి మన ఆలోచన విధానమే నాలుగు రకాలు ఉన్నప్పుడు ఇదే సంకేతం వారికి ఇంక్రీజ్ అయినప్పుడు మన సమస్య పరిష్కరించబడదా పడదా ఒకసారి ఆలోచించండి ఇంకొక గమ్మత్తైన మాట చెప్తా మా సోదరికి ఇచ్చిన సోదరి మళ్ళీ ఏమనుకోవద్దు అదేలా భావించడం ధైర్యంగా చెప్తున్నాడు నాకు వచ్చిన ఫోన్లే చెప్తున్నాను కొంతమంది టీచర్లు చాలా మంది మహిళా టీచర్లు ఫోన్ చేశారు సార్ మాకు ఆరోగ్యం ఇంపార్టెంట్ మాకు భద్రత ఇంపార్టెంట్ దయచేసి సగం జీతం ఉన్నా సరే వంద మాత్రం తెలిపారు సార్ సగం జీతం అట్లే కొనసాగినా సరే కానీ బదు మాత్రం తెలియకూడదు సార్ అందుకనే మా పిల్లలు మేము సురక్షితంగా ఉన్నాం క్షేమంగా ఉన్నాం పాఠశాల పోతేనే 120 కిలోమీటర్లు పోవాలి దూరంగా ఉపాధ్యాయులు మనం చేసి పని 100 కిలోమీటర్లు దూరం పోయి ఉండాలి సార్ నేను మా సార్ దగ్గర నేను నా పిల్లల దగ్గర జీతం సగమించాలి సార్ సార్ తప్పదు ఎట్లా మనం ముందుకోవడం అనేది ఏ ఆలోచన విధానాన్ని పరిగణలో తీసుకోవాలి 65 ఏళ్ళకి సంబంధించి ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిండు మేము ఆ దిశలో అడుగులేస్తున్నాం సగం కంటే ఇప్పటి ప్రభుత్వాలు మన పట్ల మన సమస్యల పట్ల ఆ రీతిగా ఆలోచిస్తున్న విషయాన్ని మీకు తెలియడానికి మనం ఒక సమిష్ట ఆలోచన ముందుకెళ్తే తప్పకుండా ఏ ప్రభుత్వమైనా ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి నుంచి మన సంఘ భవనానికి వచ్చి సంఘ సమావేశాలకు వచ్చి జీవోలించినటువంటి సంఘం ఇవాళ ప్రభుత్వాలు ఆ రీతికి ఎందుకు ఆలోచిస్తున్నాయి అంటే తప్పు ప్రభుత్వానికి కాదు మన సమిష్ట ఆలోచన విధానంలో లోపం ఉన్నది మన ఆచరణ పద్ధతుల లోపం ఉన్నది మన ఆలోచన విధానంలో వేలాలు ఎక్కువైపోయింది కాబట్టి ఒక్కరికొక్కరికే ఆలోచన విధానం ఉంటున్నది దాని ద్వారా ప్రభుత్వం మనం వ్యతిరేక దిశలో ఆలోచిస్తున్న విషయాన్ని తెలియజేస్తాం అది ఒక అంశం అయితే 54 ఉపాధ్యాయుల సంఘం సంఘాలను ఈ 3 సమస్యలు సాధించున్నాయి మీరు వెంటనే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడి చెప్పి నేను ఫైల్ పెట్టుకున్నాడు చెప్పి మేడం గారికి ఫైల్ తీసుకున్నామని చెప్పాను మేడం గారు ఫైల్ పెట్టుకున్నప్పుడు సార్ మీరే రావాలని ఆయనపడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు చెప్తే ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఒక మిత్రుడు ఏం చెప్పిందంటే ఏమి నిర్ణయాలు కాలేదు కేవలం పివి నరసింహరావు జయంతి ఉత్సవాల గురించి ప్రపంచ వ్యాప్తంగా వేయడానికి 10 కోట్ల రూపాయలు మంత్రులైన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయమని చెప్పినప్పుడు నిజంగా మేము పూర్తిగా వెళ్ళాలి ఆనాడు మీటింగ్ లో తప్పకుండా మా జీతం గురించి ప్రకటన వస్తున్నాం 5 నుంచి 8 దాకా మేము పడని ప్రయాస లేదు ఫోన్ చేయని మంత్రి లేదు మా వేతనాలు 20 ప్రజల మీరు సబ్మిట్ చేసి లాభ
కష్టమైన సాధ్య దుఃఖం నాని తీవ్రమైన ఒత్తిడి సంఘం పక్షాన చేయడం వల్ల ఆ సాయంత్రం దేవుత పది నిమిషాలు మీరు అందరూ దిగదోషము మా వార్త వచ్చిన విషయాన్ని తెలియజేస్తాను. ఇక రెండు విషయాలు వెళ్ళిపోయినాయి. ముఖ్యమంత్రి గారు మాట్లాడి భద్రత విషయం ఒకటి, స్పౌజ్ విషయంలో అందరి జిల్లాల ప్రజలు ఒకటి. మనకు సాయం అంటుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కూడా సమస్యలు పెడితే అన్నప్పుడు ఒక మాట చెప్పిన సార్, భద్రతకు సంబంధించి ఆల్రెడీ శాంక్షన్ పోస్తున్నాం, బడ్జెట్ రిలీజ్ అయినది, కొత్త బడ్జెట్ అవసరం లేదు. అంతర్ జిల్లా మంత్రిగారు భార్యాభర్తలు వేరు వేరు చోట్ల ఉన్నారు, మీరే చెప్పారు సమాజంలో సమావేశంలో పక్కకు వెళ్ళాలని, కాబట్టి మరి దగ్గర ఇస్తే ఒక పైసా అవసరం లేదు, ఆన్లైన్ రిక్వెస్ట్ పెట్టుకుంటారు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, అందరికి సంతోషంగా ఉంటారు సార్. మా టీచర్లతో మీరు కనుక ఆయన ప్రమోషన్ ఇప్పించినట్టయితే మీరు మీకు కూడా అన్ని సమాజంలో అన్ని వర్గాల వారి సంతోషంగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని మనం సంపాదించుకున్న తర్వాత నిజంగా ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంతోషంగా ఉంచింది, చాలా రకాలుగా పేద ప్రజలకు సహాయం చేస్తున్నది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేది మీకు మీ కనస మీ కన్నయ్య సహకారం అయింది. దయచేసి మీకు కూడా మాట చేయాల్సింటున్నాం. మీకు మా ఉపాధ్యాయ సోదరులు అడిగారు మాకు సంబంధించిన సమస్యలు ఇప్పుడు పరిష్కరించి పెట్టాడని చెప్పి ఆ సామాన్ వేరే దండవుల్లో ఇదొక ఉపాయం, ఆ ఉపాయ పద్ధతిలో సామాన్ని సంప్రదించి ఆ రకంగా ఇవాళ పదోన్నతులపై ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. తప్పకుండా ఈ మాసంలో పదోన్నతులకు సంబంధించిన ఇద్దరు ఒకసారి సమస్యలు చెప్పినా ఎందుకు కాలేని విషయంలో సందర్భంగా చెప్తున్నా. పదోన్నతుల గురించి కోటి కేసులు కొన్ని ఉన్నాయి, వాటిని కాదని ఎవరి యాజమాన్యంలో వారికి తప్పకుండా ఈ పది పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రి గారి నుంచి మన అనుగ్రహం సహకారం లేకుండా మీరు ఈ శాసన గ్రాడ్యుయేట్ కాన్సిల్స్ రెండింటిలో విజయం సాధించడం కష్టమైందని చెప్పినప్పుడు తప్పకుండా ఇంకా మూడు నాలుగు మాసాల టైం ఉంది మనకు. అక్టోబర్ నవంబర్ నుంచి ఎన్నో బిడ్డ స్టార్ట్ అయిందని ఆ లోపు మా సమస్యలు చేయండి, విలాసం సాధించడం చెప్పినప్పుడు తప్పకుండా ఆలోచిస్తాం, మీ ఉపాధ్యాయులతో మీరు అందరూ పూర్తి సహాయ సహకారం మాకు అందిస్తారని మాట్లాడడం వారని మీరు మొట్టమొదటి పనిచేసి పెట్టాడు సార్. మా ఉపాధ్యాయులు అల్ప సంతోషులు, ఆ ఇంత సంతోషపడటం వచ్చిన దానికి మీరు చిన్న తప్పేసిన మీద కోపడతారు మా వాళ్ళు కాబట్టి తప్పకుండా మీరు పని చేసి పెట్టండి. మా ఉపాధ్యాయులందరి పక్షాన నేను మాట్లాడుతున్నాను, మనకు పూర్తి సహాయ సహకారం వస్తుందని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ఆ రకమైన ఆలోచన సార్ మనసులో కలిగించినటువంటి ఆనందం సంతోషం మాత్రం నాకు పిలిపెట్టారు. ఈ 60 ఏళ్ళకి సంబంధించి చాలా 10-15 రోజుల నుంచి దాని మీద చర్చ జరుగుతుంది. ఈ నెల ఇవ్వాలి, ఒక 4 రోజుల క్రితం ఒక మంత్రి కలిసినప్పుడు ఈ నెల వచ్చే అవకాశం లేదు, వచ్చే నెల ఇచ్చే అవకాశం లేదు చెప్పాడు. ఎందుకు సార్? అది ఈ పోయిన నెలలో చాలా మంది లేదు, ఈ నెలలో చాలా మంది అయిందో, వచ్చే నెలలో చాలా మంది అయింది. 24 వందల మంది దాదాపు పులితలు కాదు. ఈ 4 మాసాలు ఈ 3 మాసాల్లో 84 వందల మంది ఎంప్లాయ్స్ తయారు. ఏ మాసం ఇచ్చిన ఒకటే కదా, ఈ 2 మాసాల ఉపాధ్యాయులను ఉద్యోగులను ఇబ్బంది పెట్టి వచ్చే నెలలో ఇస్తే మీ గ్రాఫ్ పెరుగుతుందా, ఇప్పుడే ఇస్తే ఇంక గ్రాఫ్ పెరుగుతుందని ఆలోచించి వచ్చారు. అది ఇచ్చేదో ఇప్పుడే ఇవ్వండి, ఎప్పుడైనా ఇచ్చేదే గ్రామోత్సవం ఉన్నారు, మీ మేనిఫెస్టోలో ఉంది, ఎప్పుడైనా ఇస్తామంటున్నారు కదా, ఆ ఇచ్చేదో ఈ నెల ఇవ్వమని చెప్పి మళ్ళీ కొత్త ఆలోచన 4 రోజుల కింద 5 రోజుల కింద మీరు వాయిలేషన్ కార్యక్రమానికి మళ్ళీ ఫైల్ పోయేటట్టుగా నేను చేయడం జరిగింది. కానీ పూర్తిగా ఉపాధ్యాయుల సమస్యల పంచాయత పాఠశాల బలోపేతకే వినియోగిస్తామని చెప్పి తెలియజేస్తూ నేను ఈ కరోనా ఈ 4 మాసాలలో నాకు అత్యంత ఉత్సాహంగా ఉన్న వేదిక మీద కూర్చున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద సమావేశం ఇక్కడనే జరిగింది, జరిగించాలి లాక్డౌన్లో ఉన్నాం, కరోనాలో ఉన్నాం, సోషల్ డిస్టెన్స్ తోటి మంచి క్రమశిక్షణతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఎందుకంటే వచ్చినటువంటి సోదరులు మనకు ఆకర్షితులే వచ్చారు, వాళ్ళ ఘనక స్వాతంత్రం పలకాలి, మరింత మంది మరింత జిల్లాల్లో ఈ మిత్రులు మా ప్రెస్ మిత్రులు దీన్ని ఘనంగా ప్రచారం కల్పించినట్టయితే అన్ని జిల్లా శాఖల్లో టీపీఎస్ లేకుండా అయిపోతుంది. ఇది మూలం ఇదైంది, అలా విజయం ఇక్కడ ఉండాలి. కాబట్టి అన్ని సంఘాల మిత్రులు ఒకటే ముందు అదే మూలం వెళ్ళిన ఉపాధ్యాయులందరి ఆలోచన ఏకీకృతంగా ఉండాలి. ఒకటే ఆలోచనతో ముందుకు పోతే ప్రభుత్వం భయపడడానికి అవకాశం ఉంటుంది, మన సమస్యలు సాధించబడడానికి అవకాశం ఉంటుంది. మరీ మరీ మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, మన కూడా కొంత వ్యక్తిగతంగా కొంత నష్టమైన మెజార్టీ ఉపాధ్యాయులు లాభమైన దానికి ఓటేసుకోవాలి. ఎవరికి వాళ్ళ ఆలోచన ముందు పెట్టి ఎవరి ఆలోచన వాళ్ళు సోషల్ స్టేటస్లో పెట్టినట్టయితే ఈ సోషల్ మీడియాలో ప్రచారం కల్పించినట్టయితే ఆ ప్రచారం కొరకే ప్రగతి బాబో పరిమాణంలో వాట్సాప్లు ఏమొస్తున్నాయి, ఏ మీడియా వస్తుంది, ఎవరే మాట్లాడలేదు. కాబట్టి మా మీద ఒక వ్యతిరేక ప్రభావం పడి ఉంటుంది, మనం ఒక దగ్గరే కలిసి లేవాలంటే ఆలోచన ప్రభుత్వం కలుగుతుంది.
పేద మధ్యతరగతి పడగ బలహీన మైనారిటీ విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించి వాళ్ళ సమాజానికి పరిచయం విధంగా కుటుంబాలకు పరిచయం విధంగా రేపటి తెలంగాణకు పరిచయం విధంగా తయారేసే బాధ్యతను మనందరం కులలకిద్దామని చెప్పి మంచి కార్యక్రమ హరితహారం తెలంగాణ ఆరోగ్య హరితహారంలో చెట్లే మన జీవనం చెట్లే మన ప్రాణాధారం చెట్లతోటే ఆనందం చెట్లతోటే అందం చెట్లు లేకుండా పక్కతో ఊహించలేం చెట్లు లేకుండా మన జీవన విధానాన్ని ఊహించుకోలేం కాబట్టి వాటి కొరకు కూడా మనందరం ప్రతి ఒక్కరూ ఒక ఉపాధ్యాయుడు ఒక చెట్టు నాటి పెంచుకొని ఇంట్లో ఉన్నటువంటి పిల్లల పేరు మీద మీ అమ్మా నాన్నల పేరు మీద మన పిల్లల పేరు మీద ఒక చెట్టు పెట్టి ఆ పిల్లవాడికి అమ్మేపి రకాల అన్ని మీరు వీలైతే ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మీ ఇంట్లో కానీ పెరట్లో కానీ బాధల్లో కానీ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మీ కుటుంబం పేరు మీద మీ పిల్లల పేరు మీద చెట్టు నాటండి చెట్లు మన పిల్లలతోటి పాఠశాలలో చెట్లు పెంచే విధంగా ప్రోత్సహించండి చెట్లు అనేది మన ప్రాణం కాబట్టి చెట్లతోటే సంతోషం కాబట్టి ఆ దిశగా Gracias.